ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసిన సీఎం కేసీఆర్ కు కార్మికులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కని ఆర్టీసీ డిపోలో కార్మికులు సమరాలు చేసుకున్నారు. ఆర్టీసీ బస్సులతో కేసీఆర్ అంటూ రాసి వినూత్న రీతిలో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడంతో నష్టాలు కూరుకుపోయిన ఆర్టీసీని సీఎం కేసీఆర్ తిరిగి గాడిలో పెట్టారని వారు కొనియాడారు. ఇప్పుడు ఏకంగా తమను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చి తమ కష్టాలను తీర్చిన సీఎం కేసీఆర్ కు రుణపడి ఉంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి, బీఆర్ఎస్ నాయకులు పాతపల్లి ఎల్లయ్య, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి పాల్గొన్నారు. అనేక సమస్యలతో అనేక నష్టాలతో ఇబ్బందులు పడుతున్నటువంటి ఆర్టీసీ సంస్థని అందులో పనిచేస్తున్న మరి ఉద్యోగులందరికీ కూడా ఒక భరోసాని కల్పిస్తూ ఆర్టీసీ మొత్తం కూడా ప్రభుత్వంలో విలీనం చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీలో ఉన్నటువంటి కార్మికులందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ కేసీఆర్ గారు నిర్ణయం తీసుకోవడం నిజంగా చాలా గొప్పదిగా భావిస్తా ఉన్నాము. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులందరి తరఫున హృదయపూర్వకంగా కేసీఆర్ గారికి మేము శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. అయితే ఇవాళ గోదావరి కని బస్ డిపోలో పెద్ద ఎత్తున కేసీఆర్ గారిపై ఉన్న అభిమానంతో వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తూ హర్షిస్తూ మరి ఆర్టీసీ కార్మికులు ముఖ్యంగా ఇక్కడ పెద్ద ఎత్తున ఆర్టీసీ డిపోలో బస్సులతో కేసీఆర్ అనేటువంటి ఒక పేరుని ఇవాళ బస్సుల ద్వారా ఏర్పాటు చేస్తూ వారి హృదయాలలో కేసీఆర్ గారిపై ఉన్న అభిమానాన్ని చాటి చెప్పడం నిజంగా చాలా గొప్పదిగా భావిస్తుంది.